యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రవనేష్ క్రీస్ నామంలో నా హృదయపూర్వక శుభాభివనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ఆత్మ ఫలాల్లో ఆరో ఫలమైన మంచితనం గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి చూసే ముందు ఇంట్రొడక్షన్ గా ఒక వర్స్ చూసుకుని ఎదురుకు వెళ్దాం అదేంటంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదో వచనం మరియు వాటి నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచినేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము రైట్ సో ఈ వచనం బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు తన చేత్తో మనల్ని తయారు చేశాడు చాలా ప్రేమగా తయారు చేశాడు ఎందుకు తయారు చేశాడంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే మనం మంచి పనులు చేయడాన్ని సక్రియలు వాటి పట్ల మనం నడుచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేశాడు సో దేవుడు తయారు చేయడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే మనము మంచి పనులు చేయాలని సో మంచి పనుల్లో అన్నిటికంటే దేవుడికి బాగా ఇష్టమైన ఒక మంచి పని చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చేపగలదని నీకు ఆజ్ఞాపించున్నాను రైట్ సో బీదలు ఉండకమానరు ప్రతి చోట కూడా బీదలు పేదవారు ఉండే ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే చాలా కారణాల వల్ల వాళ్ళు పేదరకంలో ఉండొచ్చు సో ఆ కారణాలు ఏంటనేవి పక్కన పెడితే పేదవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే సరిగ్గా భోజనం ఉండదు ఉండడానికి సరైన ప్లేస్ ఉండదు లేకపోతే వాళ్ళకి వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు సో ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో మనం ఏం చేయాలంటే దేవుడు మనకి చెప్పేది ఏంటంటే పేదలు ఎక్కడున్నా సరే మనము మన చేయి చాపి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ మనకి తోచినంత మనం చేయగలిగినంత హెల్ప్ ఖచ్చితంగా మనకి పేదవాళ్ళకి చేయాలి సో దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాను ఖచ్చితంగా పేదవాడు కనిపించినప్పుడు మీకు చేతనైనంత మీకు తోచినంత సహాయం ఖచ్చితంగా వాడికి చేయాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సో చాలామంది చాలా క్యాజువల్గా చెప్తారు సార్ మేము కూడా చాలా భోజనం పెడుతుంటాం మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా అందరిని పిలిచి భోజనాలు పెడుతుంటాం అని చాలా పాష్గా చెప్తుంటారు కానీ అది సర్వీస్ లెక్కలోకి రాదు అది బిజినెస్ లెక్కలోకి వస్తుంది సో దానికోసం ఒక వర్స్ చూద్దాం చూడండి లూకస్ వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మరియు ఆయన తను పిలిచిన ఇట్లనను నీవు పగటి రాత్రి చేయనప్పుడు నీ నీ సహోదరులనైనా నీ బంధువులనైనాను ధనవంతులకు నీ పొరుగువారినైనాను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యు ప్రత్యుపకారం కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి గుడ్డివాండ్రను గుడ్డి పిలువు నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవదువు పునరుత్ రైట్ సో ఇక్కడ ఈ వర్డ్స్ ప్రకారం మనకి అర్థమవుతుందంటే మన ఇంట్లో మనం ఏ విధమైన ఫంక్షన్ చేసుకున్నా అది పెళ్లి కావచ్చు రిసెప్షన్ కావచ్చు బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా బేసికల్గా మనం ఎవరిని పిలుస్తాం మన ఫ్రెండ్స్ని పిలుస్తాము లేదా మన సహోదర్ రిలేటివ్స్ని పిలుస్తాము లేదా ఇరుగు పొరుగు వారిని పిలుస్తాము ధనవంతులైనా మన పొరుగు వారిని పిలుస్తాం బేసిక్గా ఎవరన్నా చేసేది ఇదే కాకపోతే మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు వీళ్ళందరిని పిలిచి మనం వాళ్ళకి భోజనం పెడతాం వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ జరిగినప్పుడు మనల్ని పిలిచి భోజనం పెడతారు సో ఇక్కడ పాయింట్ ఏంటి మనం వాళ్ళకి పెట్టాం వాళ్ళు మనకు పెట్టరు అయిపోయింది అక్కడతోటి సో మనం పెట్టినందుకు మనకి ఉపయోగం లేదు వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకి ఉపయోగం లేదు సో చెల్లు చెల్లు అంటారు కదా ఆ టైప్ అయిపోతుంది అనమాట అదేదో మన ఇంటికి వాళ్ళ వాళ్ళని పిలిచి భోజనం పెట్టి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి భోజనం తినే బదులు మన ఇంట్లో మనము తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటే అయిపోయిందిగా ఎందుకు ఈ మ్యూచువల్ ట్రాన్సాక్షన్ లాగా ఒకరోజు మనం పెట్టడం ఒకరోజు వాళ్ళు పెట్టడం సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఊరికనే మనం ఏదో మనం ఎంత ఇది అని చెప్పుకోవడానికి ఇంత ఆడంబరంగా అందరిని పిలిచి భోజనాలు పెడతాం తప్ప దేవుడి దృష్టిలో అది అంత ఇష్టమైనదిగా ఉండదు రైట్ సో మనం ఎవరికి భోజనం పెట్టాలంటే ఒకవేళ భోజనం పెట్టాల్సిన పరిస్థితే వస్తే కనుక మనం ఎవరికి భోజనం పెట్టాలంటే బైబిల్ ప్రకారంగా గుడ్డు వాళ్ళకి పేదవాళ్ళకి తిండి లేని వాళ్ళకి అంటే క్లీన్గా చెప్పాలంటే మనం వాడికి పెట్టినప్పుడు వాడు మనకి తిరిగి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండాలి అప్పుడు దేవుడు చూస్తాడు అది సో మనకి తిరిగి ఏమీ ఇవ్వలేడు అవతలవాడని తెలుసు కూడా మన వాడికి భోజనం పెట్టినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు సో మనం ఎంతైతే ఇచ్చామో దానికి ప్రతిఫలంగా ఆయన వచ్చినప్పుడు మనకి తిరిగి ఇస్తాడనమాట రైట్ సో వేరే వాళ్ళకి మన బంధువులకి మన చుట్టాలకి మన స్నేహితులకి పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏమి లేదు అయినా కూడా ఏదో మనం ఎంత అని చూపించుకోవడానికి ఈ మన ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళు లేకపోతే ఇతర ఇతర ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు అయినా పెళ్ళిళ్ళు ఎందుకు అంత ఆడంబరంగా ఘనంగా చేసుకుంటారో ఎవరికి అర్థం కాదు బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని తీసుకుని వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనే వచనాన్ని తీసుకుని ఘనంగా వివాహం చేసుకోవాలనుకుని చాలామంది భ్రమపడుతూ ఉంటారు సో డబ్బు ఉన్న వాళ్ళంటే వాడు వెయ్యి మందికి కాకపోవచ్చు లక్ష మందికి పిలిచి భోజనాలు పెడతారు వాడి దగ్గర డబ్బు పడుంది ఏం చేయాలో తెలీదు పెట్టుకుంటాడు ఓకే దానికి మనం ఏమీ చేయలేము కానీ పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పు చేసి మరి ఎందుకంత ఘనంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి సో ఘనమ ఘనమైనదిగా ఉండాలి అంటే దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు వివాహ బంధం అనేది అంత పవిత్రమైన బంధము అనేది దేవుడు ఇంట్రడ్యూస్ చేశాను అని అలా చెప్పాడు తప్ప ఘనమైనదిగా చేసుకోవాలని చెప్పి టెంట్లు షామియానాలు లేకపోతే అందరికీ భోజనాలు బాంబులు పేల్చాలి లేకపోతే ఇవన్నీ ఇవన్నీ దేవుడి దృష్టిలో ఘనమైనది కాదు రైట్ సో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి అంత ఆడంబరంగా చేసుకోవడం బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు ఒకవేళ మనం ఆ డబ్బుని యూజ్ఫుల్గా ఖర్చు పెట్టాలి అని అనుకుంటే కాస్తో కోస్తో మీరు చేసుకోండి మీరు ఎప్పుడు ఎలా చేసుకున్నారో అలాగే చేసుకోండి తప్పేం లేదు కాకపోతే అదంతా కూడా దేవుడి దృష్టిలో అంత ఘనమైనది కాదు సో దేవుడి దృష్టిలో ఘనమైనదిగా చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్లో ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు ఊరందరికీ భోజనాలు పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం అది మీ యొక్క సొంత అభిప్రాయం తప్పేమీ లేదు కానీ దేవుడు కూడా సంతోషంగా ఉండాలి దాంతోపాటు అని అనుకుంటే సో కొంచెం డబ్బు దాంట్లో ఖర్చు పెట్టేది ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ డబ్బు పక్కకి తీస్తే ఆ డబ్బుతో ఎక్కడన్నా దగ్గరలో ఒక అనాథాశ్రమం ఉన్నా లేకపోతే రోడ్డు మీద పడుకొని ఉన్న పేదవాళ్ళకి కానీ ఫుడ్ తీసుకెళ్లి సప్లై చేస్తే మీ పెళ్ళిలో కానీ మీ పిల్లల యొక్క ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా లేకపోతే మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ చేసుకున్నా ఆ విధమైన మీరు ఆ దాని ఆ ఫంక్షన్ కోసం ఖర్చు పెట్టే డబ్బులో కొంచెం డబ్బు తీసి పేదవాళ్ళకి ఫుడ్ పెడితే మీరు చేసుకునే ఫంక్షన్ని బట్టి దేవుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు చాలామంది పేదలకి ఎందుకు సహాయం చేయరంటే పేదవాడికి సహాయం చేస్తే మనకేమొస్తుంది పేదవాడికి సహాయం చేస్తే మనకి తిరిగి ఏమొస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది పేదవాళ్ళకి సహాయం చేయకుండా ఉంటారు సో పేదవాడికి సహాయం చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో చూద్దాం చూడండి సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం అప్పించువాడు బీదలను కనికరించే ప్రతి వాడు కూడా ఏహో అప్పిస్తున్నాడు అంటే పేదవాడి చేతిలో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా దేవుడి చేతిలో పెడుతున్నట్టు అని అర్థం అనమాట సో మనం ఇచ్చిన ప్రతీది కూడా దేవుడి చేతికి ఇస్తున్నట్టు ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు కదా వాటన్నిటికీ కూడా మనము గెయిన్ అక్కడ తీసుకుంటాం దేవుడు మనకి ఇస్తాడు ప్రతిఫలం అప్పుడు ఇస్తాడు ఆయన వచ్చిన తర్వాత సో మనము ఎంత ఇస్తామో ఆయన కూడా అంతే తిరిగి ఇస్తాడు మనం ఏ మెజర్తో ఇస్తామో ఆయన కూడా ఆ మెజర్ తోటి మనకి తిరిగి ఇస్తాడు చూద్దాం చూడండి లూకసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు మీ కియబడును కుదిరించి దిగ్గజారినట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు రైట్ మనం ఏ కొలతతో అయితే కోల్చిస్తామో అంటే తక్కువే పెడుతున్నామా లేకపోతే ఎక్కువ పెడుతున్నామా ఎంత ఏ కొలతతో ఇస్తున్నాము ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎంత బాగా ఇస్తున్నాము ఏ కొలతతో ఇస్తున్నాము అదే కొలతతో మనకి ఇవ్వబడతాం మన జీవితంలో ఒక్కసారి కూడా మనం బాధోడికి సహాయం చేయలేదా మనకు అసలు ఏమీ రాదు అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఏదో ఇంకా వాడు మనల్ని హింసించేస్తున్నాడులే అని ఏదో అలా తీసుకెళ్ళి పడేసామా మనకు కూడా అంతే పడతుంది లేదా మనము ఎక్కడ కనిపించినా సరే సదుద్దేశంతో వాడికి సహాయం చేస్తామా మనకు కూడా మనం ఏ కొలతతో ఇచ్చామో అదే ఎక్కడున్నాడో మనమే వెతుక్కుంటూ వెళ్ళి వాడికి సహాయం చేసామా మనం మనకి ఆ కొలతతో ఇవ్వబడతాది సో పేదవాడికి ఇవ్వటం అనేది దేవుడికి చాలా ఇష్టమైన పని ఇచ్చేదేదో కొంచెం హ్యాపీగా ఇద్దాం చూడ చూద్దాం చూడండి కొరింతలకు రాసిన రెండో పత్రిక తొమ్మిదో ఇచ్చి ఏడో రైట్ సనుక్కుంట అంటే ఏదో ఇవ్వాలి ఎంట్రా బాబు అన్నట్టు సనుక్కుంట కాకకుండా బలవంతంగా వీడికి ఇస్తున్నాం మనకి ఏంటో అనే దాన్ని కాకకుండా సంతోషంగా ఇవ్వాలి ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు అంట సో పేదలు ఎక్కడ వచ్చినా ఆ వీడి చేతిలో మనం రూపాయి పెడతామంటే దేవుడికి చేతిలో రూపాయి పెడుతున్నాము ఒకరోజు మళ్ళీ దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటాము సో ఆ నీ ఉద్దేశంతో అలాగే వీడు కూడా దేవుడి స్వరూపంలోనే చేయబడ్డాడు నేను ఎలాగ దేవుని స్వరూపంలో చేయబడ్డాను ఆ వ్యక్తి కూడా దేవుని స్వరూపంలోనే చేయబడ్డాడు సో నా సహోదరుడు పరలోకం వెళ్తే నేను అతను కూడా కలిసే ఉండాలి నా బ్రదర్ అన్నట్టు హ్యాపీగా ఇచ్చేది ఇచ్చేది మీరు ఎంతన్నా ఎంత కావచ్చు మన ఓపికను బట్టి మనం ఇస్తాం అంటే మనకు ఉన్నదంతా అమ్మేసి మొత్తం అందరికి పంచిపెట్టేయాలి పెట్టేయాలి అని అని కాదు కానీ ఇక్కడ అని చెప్పట్లేదు మనం ఓపుకున్నంత వరకు లేదా మనకి ఎంత ఇవ్వాలనిపిస్తే ఎంత ఇవ్వగలుగుతామో అంతే ఇస్తాం అది కూడా హ్యాపీగా ఇవ్వాలి సంతోషంగా మనకి మన బ్రదర్కి ఇచ్చినట్టు సంతోషంగా ఇవ్వాలి సో అందరూ వీలైనంత వరకు పేదవాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే భక్తి ఇదే చూద్దాం చూడండి యాకోబు ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్ర వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునే రైట్ సో దేవుని ఎదుట నిష్కలం నిష్కలంకమైన భక్తి ఏంటి అంటే పేదవాళ్ళని కనికరించడమే పేదవాళ్ళకి సహాయం చేయడమే చాలా క్లియర్గా ఉంది భక్తి అంటే మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి పాటలు పాడి ఇంకోటి ఇంకోటి చేసి ఇది కాదు భక్తి అనేది యాక్చువల్గా అది ఇంపార్టెంటే కానీ దేవుడు కోరుకునే నిజమైన భక్తి ఏంటంటే పేదవాళ్ళకి సహాయం చేయడం అందుకే కదా దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు ప్రభువా 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 ప్రభు అని అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు కూడా అంటే పిలిచిన వాళ్ళు వెళ్తారు కాదనట్లే ప్రతి అలా పిలిచిన ప్రతి ఒక్కడు వెళ్ళిపోడు మరి ఎవడెళ్తాడు తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడే వెళ్తాడు తండ్రి చిత్త ప్రకారం ఏంటి తండ్రికి ఇష్టమైన భక్తి ఏంటి దేవుడికి ఇష్టమైన భక్తి ఏంటి పేదవాళ్ళకి సహాయం చేయడం సో మనం పెద్ద విశ్వాసులము అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు ప్రభ్వా ప్రభు అనే ప్రతి వాడు పరలోక వెళ్ళడు ఇది చేసిన వాడు మాత్రమే వెళ్తాడు చూద్దాం చూడండి దీనికి యాకోబు రెండో అధ్యాయము పద్నాలుగో వచనం నా సహోదరు క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా రైట్ సో క్రియలు లేకోకుండా మనం క్రియలు లేవు మనం చూస్తే మన డబ్బంతా మనమే దాచుకుంటాం మనమే తింటాం సో ఒక సామెత ఉంటుంది ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరన్నట్టు ఎవరికి కనీసం ఒక రూపాయి దానం చేయం ఎప్పుడు ఒక ఎవరికి ఒక ఫుడ్ కూడా ఎవరికి దానం చేయము మనము సో మనం పెద్ద విశ్వాసులు మనం చెప్పుకుంటాం చర్చిలో పాటలు పాడుతాం ఎప్పటి నుంచో చర్చకొస్తాం పెద్ద పెద్ద విశ్వాసులు పెద్ద పెద్ద గంటల గంటల ప్రసంగాలు చేస్తాం రైట్ సో ఎన్నో ఎన్నెన్నో నీతి వాక్యాలు బోధిస్తూ ఉంటాం తెల్లబట్టలు వేసుకుని తిరుగుతుంటాం పరిశుద్ధులము నేను పెద్ద విశ్వాసం అని చెప్పుకుంటాం కానీ క్రియలు లేవు ఎప్పుడు ఒకడికి అన్నం పెట్టిన దాఖలాలు ఉండవు సో క్రియలు లేకుండా పెద్ద విశ్వాసం అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ఆ విశ్వాసం నిన్ను రక్షించదు కూడా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు చూద్దాం చూడండి మత్తయి సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఆరో వచనం వరకు చూసుకుంటే దేవుడు ఇలా చెప్తున్నాడు అంటే దేవుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన తర్వాత జనమందరూ ఆయన ఎదుర పోగైనప్పుడు వాళ్ళిద్దరిని డివైడ్ చేస్తాడు గొర్రెలు ఒకవైపు రైట్ సైడ్కి మేకలో లెఫ్ట్ సైడ్కి డివైడ్ చేస్తాడు అనమాట సో ఇటు రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పరలోకం వెళ్ళండి అని చెప్తాడు ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు నాకు బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారు నేను నాకు ఉండడానికి ప్లేస్ లేనప్పుడు నాకు ఉండడానికి మీరు ప్లేస్ ఇచ్చారు అన్ని విధాలుగా కూడా మీరు నాకు హెల్ప్ చేశారు అందుకు మాత్రమే మీరు పరలోకం వెళ్ళండి ఒకటే రీజన్ చెప్తాడు ఇంకే రీజన్ చెప్పడు మీరు చచ్చికొచ్చారా పాటలు పాడారా వాకింగ్ చెప్పారా సేవ చేశారా సువార్త చేశారా ఇవేమి చెప్పడం ఒకటే చెప్తాడు ఏంటంటే నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టారు నీళ్ళు లేనప్పుడు దాహం దాహం వేసినప్పుడు దాహం ఇచ్చారు నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు నాకు ఉండడానికి ప్లేస్ లేనప్పుడు మీ ఇంట్లో ప్లేస్ ఇచ్చారు అని దీనికి మాత్రమే మీరు పరలోకం వెళ్ళండి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారు మేమెప్పుడయ్యా నీకు అన్నం పెట్టాము మేమెప్పుడు నీకు దాహం ఇచ్చాము మేము ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాము మేమెప్పుడు ఎప్పుడు నేను ఇంట్లో పెట్టుకున్నాము అని ఆశ్చర్యంగా అడిగితే పేదవాళ్ళకి మీరు చేస్తే నాకు చేసినట్టే అందుకు మీరు వెళ్ళండి ఒకటే రీజన్ చెప్పాడు ఇంకే రీజన్ చెప్పలేదు మీరు కావాలంటే చూసుకోండి మత్తయ్య శువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి నలభై ఆరో వచ్చిన వరకు ఒక్కటే రీజన్ చెప్తాడు పేదవాళ్ళకి సహాయం చేశారు కాబట్టే మీరు వెళ్ళండి వీళ్ళందరూ నేను బొమ్మ పొమ్మంటాడు ఎందుకు నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం బట్టల నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు దాహం ఇవ్వలే నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలే నేను రోడ్డు మీద పడున్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు అందుకు మీరు నరకానికి పోండి నరకానికి పోవడానికి కూడా ఇది ఒక్క రీజనే చెప్పాడు సో పేదవాడికి సహాయం చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు దేవుడి దృష్టిలో మనం పేదవాడికి సహాయం చేయడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది మనకు ఉండాల్సిన లక్షణం అది సో మనం పెద్ద విశ్వాసి అని చెప్పుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు మనలో క్రియలు ఉండాలి మనం పేదవాడికి సహాయం చేయాలి సో లాస్ట్గా ఒక వచనాన్ని చూద్దాం చూడండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిర్ణయించి కనుకరించువాడు ఆయనను గనపరిచేవాడు రైట్ దరిద్రుణ్ణి బాధించి అంటే ఒక పేదవాడు మన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు మనం ఎలాగ పేదవాడికి సహాయం చేయట్లేదు అనుకో పేదవాడే మన దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు వాడి మీద కసిరుకుంటారే అదలిపో అలా వెళ్ళిపో ఇలా వెళ్ళిపో అని తిడుతుంటారు సో పేదవాడిని తిడితే ఎవరిని తిట్టినట్టు అంటే దేవుడినే డైరెక్ట్గా తిట్టినట్టు సో ఆ పేదవాడు మనకి కలెక్ట్ చేసే పాయింట్ ఏంటో తెలుసా మనం పరలోకం వెళ్ళడానికి వాడే మనకు గోల్డెన్ గోల్డెన్ స్పాట్లా ఉన్నాడు రైట్ సో వాడు మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనం డబ్బులు వేస్తే దానివల్ల మనం పరలోకం వెళ్తాం సో అలాంటి వాడిని మనం తిట్టడం అనేది చాలా తప్పు వాడిని తిడితే దేవుడిని తిట్టినట్టే వాడిని సన్మానిస్తే దేవుణ్ణి గణపరిచినట్టే ఇట్స్ ఎ క్లియర్ పాయింట్ సో పేదవాడిని ఎప్పుడు కసురుకోవద్దు ఎందుకంటే దేవుడే వాడి రూపంలో మన దగ్గరికి వస్తున్నాడు సో వాడు మన దగ్గరికి వచ్చాడంటే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వాడు చాలా సపోర్ట్ చేస్తున్నాడు అని అర్థం సో పేదవాడిని చాలా గౌరవించండి సో మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండండి సో ఎందుకంటే మనం ఎప్పుడైతే పేదవాడికి సహాయం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన బట్టి చాలా సంతోషపడుతూ ఉంటాడు రైట్ సో అలాగే లాస్ట్గా కంక్లూడ్ చేయడానికి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం తన రైట్ సో పొరుగువాడిని తిరస్కరిస్తే అది పాపమే అంటే వచ్చి అడిగినప్పుడు మనకు కలిగుండి కూడా పెట్టకపోతే అది పాపమే సో బేదలను కటాక్షించేవాడు ధన్యుడు సో దేవుడి దృష్టిలో మనం ధన్యులుగా ఉండాలంటే పేదవాళ్ళని మనం కటాక్షించాలి పేదవాళ్ళకి మనకి చేత్తనైనంత వరకు మనం పెట్టడానికి చూసుకోవాలి సో ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ